సినిమా భగవంత్ కేసరి మామూలుగా లేదండి సినిమా. ఫ్యాన్స్ కి పూనకాలు వర్తే వర్మ వర్తే నా కళ్ళతో చూసా, కళ్ళు చెదిరిపోయినాయి. బ్లాక్ బాస్టర్ హిట్ అన్నమాట. సెకండ్ పార్ట్ అయితే మాత్రం ఎవరు ఊహించిన విధంగా ఉంటది. మీరు బాలయ్య బాబు గారిని తొడగొడితే సుమోలు లేగడం, కన్ను సైగ చేస్తే మొత్తం సీమలు ఎగిరిపోవడం చూసారు. కానీ ఈసారి మాటల యుద్ధం, మాటల యుద్ధంతో చంపేస్తున్నారు బాలయ్య బాబు. ఎలా చూపించాలనుకుంటున్నారు అలాగే చూపించారు. ఒక స్కూల్ గురించి జరిగే అన్యాయాలు క్లియర్ కట్ గా బాలయ్య బాబు గారు అనౌన్స్ చేశారు. సినిమాలో ఆయనే చూపిస్తారు, మీరు చూస్తారు. పడిపోతుంది ఒక్కొక్కడికి స్కూల్ యజమానికి, ఎవరికైనా సరే ప్రతి స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్ కి ఉచ్చపడుతుంది. నిజంగా చెప్తున్నాను, ఇది కావాలండి. అనిల్ రావుపూడి గారు అంటే F2 F3 కామెడీ డైరెక్టర్ అనుకున్నారు, కానీ ది బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నారు ఈ సినిమాతో. సినిమా హిట్ అవ్వాలనే రూల్ లేదండి. ఒక మంచి మెసేజ్ ఉంటే జనాలు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆడపిల్లల దగ్గర నుంచి తల్లులు అందరూ కూడా ఏడుస్తారు. నిజంగా కొన్ని కొన్ని సీన్లు అయితే టచ్ చేస్తాయి, హార్ట్ టచ్ చేస్తాయి. బ్రహ్మాండంగా ఉందండి, అసలు మామూలుగా లేదు. సెకండ్ పార్ట్ అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే ఊహించరండి. నలుపుడు ఊచ కోత, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమన్నా? సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అంటే మామూలుగా మీకు పళ్ళు మెకానిక్ షెడ్ల దగ్గర సామాన్లు ఉంటాయి కదా, అవి బిగించి ఏరుకుని సామాన్లు కత్తిగా తయారు చేసి నరుకుతూ ఉంటే ఫ్యాన్స్ ఎలా ఉంటది? నరుకోవడమే కాదు, మంచి కథ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తారండి. నిజంగా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ చాలా బాగున్నాయన్నా, డాన్స్ అదిరిపోయింది మా బాలయ్యది. డైరెక్షన్ ఎలా ఉందండి? డైరెక్షన్ కొత్తగా ఉంది, ఒక కొత్త బాలయ్యని చూసినట్టుంది. నటసింహం, అడవిలో ఎన్ని మృగాలున్నా అన్ని మృగాలు భయపడేది ఒక సింహానికే. మా బాలయ్య సింహం, నటసింహం నందమూరి బాలకృష్ణ, అడవి బిడ్డ నేలకొండ భగవత్ కేసరి గుర్తుపట్టుకోండి. ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటది, రాసి పెట్టుకోండి. ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటది. సినిమా మాత్రం చాలా బాగుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. ఫైట్స్ మొత్తం ఇచ్చి పడేసి చెప్తామన్న బాలకృష్ణ ఫైట్స్, ఒక ఫైట్స్ ఎట్లుంటే పంచడేలా, ఆ పంచడేలా కొట్టాలన్నా కూడా ఒక సింహం బాలకృష్ణ కొడతాడు. ఆ సింహం కి ముందర ఏ పంచడేలు మనకి రావు. బాలకృష్ణ కూడా పంచడేలకు ఎవరు కొట్టారు కూడా, అంటే అందరు కొడతారు, కానీ ఆ పంచడేలు కొట్టాలంటే బాలకృష్ణ సూపర్. ఏమిటో ఒకటే చెప్తున్నానా, ఒక తండ్రికి, ప్రతి ఇంటి తండ్రికి ఒక ఆడపిల్ల అనేది ఒక మంచి ఒక ఇంటికి ఒక బాయ్ లాగా పెంచాలి. ప్రతిదీ తెలుసుకోవాలి. పిల్ల కూడా బయట పోతుంటూ వస్తుంటే చిన్న పిల్ల నుంచి పెద్ద వాళ్ళకు, పెద్ద అయ్యే వరకు తెలుసుకోవాలన్నట్టు ఒక ఇన్స్పిరేషన్ ప్రతి తండ్రికి రావాలి. ఒక ఆడపిల్లని ఒక టైగర్ అంటే నిజంగా టైగర్ లాగా పెంచాలి. సమాజంలో తిరిగినా కూడా ఒక కొట్లాడి బయటకు వచ్చే శక్తి రావాలి ఆడపిల్లకి. అంటే ఒక ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఎవరు తగిలినా కూడా ఒక ఆడపిల్ల కవర్ చేసుకునే కెపాసిటీ ఉండాలని సినిమా తీసిండు. ఆర్మీకి పంపిస్తాడు మళ్ళీ బాలకృష్ణ, సక్సెస్ఫుల్ చేస్తాడు ఆమెని. అంటే అలాంటి ఒక ఆడపిల్ల, ప్రతి ఆడపిల్ల మంచి చదివిపోయండి, మంచిగా సక్సెస్ఫుల్ చేయండి. వాళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ అనేది చూపించి అనిల్ రాయుడు. జయ అనిల్ రాయుడు.